వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం, ప్రధాన పంటల సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయటం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు, కాలం కలిసి వస్తే రెండు పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. దీన్ని గ్రహించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు చేస్తూ, అంతర పంటలుగా క్యాలిఫ్లవర్, బంతిపూలు సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పంటలను చూడండి, అంతర పంటలతో చూడముచ్చటగా కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా మిరపలో, అంతర పంటలుగా కాలీఫ్లవర్, బంతి సాగు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కే సావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్. దీర్ఘకాలిక పంటల మధ్య స్వల్పకాలిక పంటలను ఏడాది పొడవునా సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అస్థిరమైన వాతావరణ పరిస్థితులకు తోడు సాగులో పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులను తిరిగి చెల్లించలేక వ్యవసాయాన్నే వదిలేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఒకే పంటల విధానంలో రైతు నిరంతరం ఒత్తిడికి లోనవుతాడు. కృత్రిమంగా దిగుబడిని పెంచేందుకు మరింత ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం మొదలు పెడుతున్నాడు. పంటల నాణ్యతతోనూ భూసారంతోనూ రాజీ పడుతున్నాడు. అంతిమంగా ఇది భూమి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. రైతు ఈ విషవలయంలో చిక్కుకుపోతున్నాడు. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతు కాశీ విశ్వనాథ్ ప్రధాన పంటల్లో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే కూరగాయలు, పూలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. మేము ఇలా కూరపాదులు పండిస్తూ ఉంటాం. కాలీఫ్లవర్, మిర్చి కాంబినేషన్లో పండించుకుంటాం. అది దీంట్లో అంతర పంటగా సీడిగొట్ల మీద బంతిపూ తోట వేస్తాం. దాని పూలు కూడా బాగు, మాకు మార్కెటింగ్ ఉంది. దీని విత్తనాలకు వచ్చి, కాలీఫ్లవర్ విత్తనాలు వచ్చి తణుకు నుంచి తీసుకొస్తాం. నారైతే రావుపూడి నుంచి తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ 4 ఎకరాలు చేస్తున్నాం అండి. వంగ, కాలీఫ్లవర్, మిర్చి, బంతిపూలు అండి. మడి మీద అయితే గింజేసిన 30 రోజులకి మొక్కలు వస్తాయి. 30 రోజుల తర్వాత 60 రోజులు క్రాప్కి వస్తాయండి. ప్రస్తుతానికి దీనికి వైరస్ కంప్లైంట్ కొంచెం ఎక్కువగా ఉందండి. కొంచెం మామూలుగానే పురుగు మందుల లోటుల్లో యాంటీవైరస్ ఈ సంబంధించి కొట్టుకుని ఆర్గానిక్ అప్పుడప్పుడు కొడుతున్నాం. బాగుంది మాకు. దీని మీద దిగుబడి పెట్టుబడి అయితే 40,000 అవుతుందండి. దిగుబడి 100,000 వస్తుందండి ఎకరానికి. 60,000 రూపాయలు మిగులుతాయండి జాగ్రత్తగా చేసుకుంటే. మార్కెటింగ్ ఉండాలి మెయిన్. మార్కెట్ ధర మొన్నటిదాకా అయితే 22 అండి, ఇప్పుడు 15-13లోకి వచ్చిందండి. ఆర్గానిక్ అయితే డ్రమ్ముల్లోనూ నానబెట్టుకుని ఆకులు మాకు 2-7 నుంచి ఆకులు పంపిస్తారా, ఈ నానబెట్టుకుని మేము మిర్చి వచ్చి ఎకరానికి వచ్చి 10,000 మొక్కలు వెక్తాయండి. విత్తనంకి వచ్చి ప్యాకెట్కి వచ్చి 700 రూపాయలు అవుతుందండి. 700 అవుతే దానికి 1,000 మొక్కలు వస్తాయండి. ఎకరానికి 10 ప్యాకెట్లు కట్టాలండి. 10 ప్యాకెట్లు కట్టాలండి. 10 ప్యాకెట్లు కూడా 7,000 రూపాయలు అవుతుందండి. దాన్ని బట్టి ఏంటంటే అదే నార అయితే మాకు 10,000 అయితే మాకు సరిపోద్దండి ఎకరానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎరువులు అయితే ఇవి అయితే మొత్తం 40,000 ఖర్చు అవుతుందండి. కాలీఫ్లవర్ క్రాప్ అయ్యేటప్పటికి మిర్చి వస్తుందండి. మిర్చి మీద కూడా అవిజీ కూడా బాగుంటుంది, మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. ప్యాకెట్ వచ్చి మాకు 450 రూపాయలు పడుతుందండి. అదే నారు తేవాలంటే ఎక్కువ అయిపోతుందని మేము సొంతంగా కట్టుకుంటున్నాం. గ్యాప్ అయితే ఆ మొక్కకి ఈ మొక్కకి ఎటు చూసినా 2.5 పెట్టాలండి మిర్చికి. కాలీఫ్లవర్కి అయితే 2.5 పెడితే సరిపోద్దండి అడుగులండి. 4 ఎకరాల్లో అంటే 4 ఎమ్ములు 32,000 కాలీఫ్లవర్ వేసామండి. బోర్ ద్వారా పెడతామండి వాటర్. 10 రోజులకు ఒకసారి పెడితే సరిపోద్దండి. కాలీఫ్లవర్ అయితే ఒకటే క్రాప్ వస్తుందండి, 3 నెలలు అయిపోద్దండి. ఇది అయిపోయాక అంతర పంట కింద మిర్చిని లైన్ చేసుకుంటాం అండి. తెగుళ్ళు అయితే వైరస్ కంప్లైంట్ మచ్చకే ఇట్లకి వస్తున్నాయండి. మచ్చలు కంట్రోల్ చేసుకుంటాకే యాంటీవైరస్ సంబంధించి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటాం అండి. ఎరువులో కూడా సాప్ పౌడర్ పెట్టుకుని సాపు ఎరువు కూడా 10 రోజులకు ఒకసారి పెడతా ఉంటాం. కాలీఫ్లవర్ అయ్యేదాకా రెండింటికి కలిపి కొడతాం. అక్కడ నుంచి మిర్చికి సెపరేట్గా తీసుకుని కొడతా ఉంటాం. ఏంటంటే కొంచెం పురుగు ఉధృత తగ్గుతుందని బంతిలో అంతర పంట కింద బెంగళూరు నుంచి నార్త్ ఇచ్చుకుని చేడిగొట్ల మీద బూదుల మీద వేసుకుంటే కొంచెం అది కూడా అవేజ్ బాగుంటుందని మేము వేసుకుంటున్నాం అండి. మాకు అది కూడా 60 రోజులకు వస్తుందండి. మొక్క ఏమో 20 రోజులకి ఇస్తున్నారండి బంతి మొక్క. 60 రోజులకి ఏమో ఒక పువ్వులు కోత జరుగుతుందండి. దిగుబడి అది కూడా బాగుంటుందండి. సేయతో బాగా ఇస్తుంది. అంతర పంట కింద బాగుంటుందండి. దానికి పురుగు మందులు అంటే ఇయ్యే స్పేరింగ్ చేసినప్పుడు వాటికి చూపించేస్తున్నాం అండి. బాగుందండి. మార్కెట్ ధర అయితే 40 రూపాయల కానీ 50 రూపాయలు తగ్గేస్తున్నారు.
మేమైతే తణుకు మార్కెటింగ్ అండి. మా దగ్గర నుంచి అయితే అండి మొన్నటిదాకా 22 రూపాయలు చేశారండి. ఇప్పుడు ఇప్పుడు వస్తే కొంచెం అన్ని 4 రకాలుగా అందుతుమ్మలనే కొంచెం 15, 13, 12లోకి వచ్చింది. మాకైతే ఎకరానికి వచ్చి 8,000 కప్పెడతామండి, 6,000 చేతికి వచ్చాయండి పూలు. మాకు లాభదాయకంగా ఉందండి, మేము సొంతంగా చేసుకుంటాం, లాభదాయకంగా ఉందండి. మాకైతే ఎకరానికి వచ్చి ఒక 60,000 కనిపిస్తుంది ఖర్చులు, ఖర్చు 40,000 అవుతుందండి. లీజ్ అయితే ఎకరానికి వచ్చి 30,000 అండి. మా ఈ మామూలుగా కరెంటు మేమే సాధ్యం అయ్యి మేమే కట్టుకోవాలండి. ఇప్పుడు ఈ 90 రోజులు అయ్యేటప్పటికి 120 రోజులకి మిర్చి పంట వస్తుందండి. మిర్చి అక్కడి నుంచి 120 రోజులకి తెగుతున్నా కానీ జూన్ నెల దాకా కాయలు తెగుతాయండి మాకు. మళ్ళీ మిర్చి ఈ మిర్చి 6 నెలలు అయిపోయాక అప్పుడు మళ్ళీ బెండపాదులు పెట్టుకుంటామండి. బెండపాదులు పెట్టుకుని మళ్ళీ ఆ బెండపాదుల మీద బీరపాదులు కానీ ఇవి కానీ ఎక్కించుకుంటూ ఉంటాం. మేమైతే వంగేస్తాం, వంగ అయిపోయాక కాలిపోర అయిపోయాక కొత్తిమీర ఇవన్నీ చేసుకుంటూ ఉంటామండి. ఒకే భూకమతంలో ఒకటి కంటే ఎక్కువ సంప్రదాయ పంటలను పండించడం ఆరోగ్యకరం, పర్యావరణ పరంగానూ అది ప్రయోజనకరం. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ సెమీ ఆర్గానిక్ విధానంలో పెట్టుబడులను తగ్గిస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు కాశీ విశ్వనాథ్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.